ఇక రాష్ట్రంలోని ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని నిరుద్యోగులు నిరసన చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయమాటలు చెబుతూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణ్ యాదవ్లు ఆరోపించారు. నిరుద్యోగుల చెవిలో పూలు పెడుతున్న కేసీఆర్ డౌన్ 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 డౌన్. తెలంగాణ నిరుద్యోగుల పూల చెవులు పెడుతున్నటువంటి కేసీఆర్ డౌన్ డౌన్. గతంలో ఎన్నో సార్లు ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నియామకాలు లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే ఉన్నత విద్య చదివినటువంటి తిరుమల అనేటువంటి నిరుద్యోగి ఇలా ఆత్మహత్య చేస్తున్నారు. ఇలా రాష్ట్ర సాధన కోసం నాడు ఆత్మహత్యలు అయినాయి, ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు అనేటువంటిది కొనసాగడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈరోజు కేసీఆర్ చెవులో పువ్వులు పెట్టే రోజులు తొందరగానే ఉన్నాయి. ఇలా తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇలా నిరుద్యోగుల చెవులో పువ్వులు పెడుతున్నావు, తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నావు కదా కేసీఆర్, త్వరలోనే నీ చెవులో పువ్వులు పెట్టి నిన్ను ఇంటికి పంపించేటువంటి రోజులు తొందరలో ఉన్నాయి. ఇలా నిరుద్యోగులు అందరినీ మోసం చేస్తూ ఉన్నావు, నువ్వు చేసేటువంటి మోసాల ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఉద్యోగ నియామకాల క్యాలెండర్ పేరుతో ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తావు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఏమాత్రం నీకు ఇలా చిత్తశుద్ధి లేదు. ప్రజలందరూ నిరుద్యోగులు అందరూ కూడా గమనిస్తున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please